ఈ నెల 19వ తారీఖున సాయంకాలం 4 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ యొక్క విగ్రహం మహాశిల్పం 81 అడుగుల వేదిక పైన 125 అడుగుల మహాశిల్పాన్ని మొత్తం అంటే 2206 అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని 400 కోట్ల పైచిలుకు ఖర్చుతో ఇది చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి దీన్ని ఇప్పుడు 2019లో పూర్తి చేయడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనందరికీ కూడా తెలుసు, దళిత సోదరి సోదరిమణులందరూ కూడా ఇప్పుడు మాత్రమే కాదు గతంలో రాచరిక వ్యవస్థలు రాజులు సామ్రాజ్యాధీశులు ఉన్నటువంటి ఆ కాలంలో కూడా కుల వివక్షతకు మత వివక్షతకు లోనై అణగారిన వర్గాలుగా బడుగు బలహీన వర్గాలుగా అలాగే నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్వాతంత్రం రాకముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కానీ ఆ తర్వాత కానీ రాజ్యాంగ సృష్టికర్తగా ఈ యొక్క వర్గాలకి ఏ రకంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఎలా రాజ్యాంగాన్ని రూపొందించాలో అలా రూపొందించి 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క రాజ్యాంగం భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న కులాలు భిన్న మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈరోజు కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయనంటే అది ఆ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ యొక్క క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మీరందరూ బాధ్యతతో మన గౌరవ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్ళారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలని దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు గత 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం మీకు తెలుసు. పేదల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నటువంటి ఆకాంక్షతో ఈ యొక్క ఏదైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నవరత్నాలు అన్నటువంటివి రూపొందించి ఈ యొక్క సుపరిపాలన అందించగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దార్శనికుడు, ఒక దీశాలి, అహర్నిశాలు తన జీవితకాలం అంతా కూడా బడుగు బలహీన వర్గాల కోసం సమాజంలో ఉన్నటువంటి వివక్షతను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషి మరువలేనిది అన్నటువంటి విషయం
మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అంటరానితనం మీద ఆయన చేసినటువంటి యుద్ధం, ఆయన చేసినటువంటి కృషి, ఒక కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్య భావన అన్నటువంటిది సమూలంగా నిర్మూలించాలి అన్నటువంటి భావనతో ఆయన చేసినటువంటి కృషి అన్నటువంటిది, ఆ పోరాట యోధుడు చేసినటువంటి కృషి నిజంగా మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా.